నా బిడ్డను బదనాం చేస్తున్నారు ఐటీ ఈడీ సిబిఐ దాడులతో కేంద్రం వేధిస్తున్నది సీఎం కేసీఆర్ మీ పైన దాడులు జరగొచ్చు జాగ్రత్త పథకాల అమలులో అవినీతికి పాల్పడితే ఊరుకోను ఇక్కడ గృహరక్షణ పథకం అరువుల అరువుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే అక్టోబర్ లో ఎన్నికలు ఈ ఆరు నెలలే కీలకం ఏప్రిల్ 2న రాష్ట్ర ప్రతినిధుల సభ ఇక్కడ అక్టోబర్ 5న వరంగల్ లో బహిరంగ సభ బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ అని ఒకటి నా బిడ్డను బదనాం చేస్తున్నారు ఏం చెప్పిండు అబ్బా కేసీఆర్ నా బిడ్డను బదనాం చేస్తున్నారు ఎందుకు బదనాం చేస్తున్నారు నా బిడ్డను మేము ఏమైనా తప్పు చేసామా మేము తెలంగాణ రాష్ట్రం తెలియదా మేము తెలంగాణ కోసం పోరాటం చేయలేదా నేను ముఖ్యమంత్రి కాలేదా నా కొడుకు ఐటీ మంత్రి కాలేదా నా అల్లుడు నీటి పారుదల శాఖ మంత్రి కాలేదా నా అల్లుడు ఇక్కడ ఆరోగ్య మంత్రి కాలేదా నా కొడుకు సంతోష్ రాజ్యసభ మెంబర్ కాలేదా మేము ధరణి తేలేదా మేము భూములు అమ్మలేదా నా బిడ్డ డబ్బులు సంపాదించుకోలేదా నా బిడ్డ వేల కోట్ల శంకర్పల్లి బెంగళూరు అక్కడ వేరే దేశాల్లో బుర్జ్ ఖలీఫాలో భవనాలు కొనలేదా బిజినెస్ ని పెట్టలేదా ఇంత చేసిన కారణ మీరు ఒక్కటే మాట్లాడతారా ఇవన్నీ మాట్లాడలేరు ఎందుకు బదలాం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం కేసీఆర్ గారు ఎంత మంది శివులలో పూలు పెడతారు మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్ నా బిడ్డను బదలాం చేస్తున్నారు అంటాడు ఎవడు బదలాం చేస్తున్నాడు నీ బిడ్డను ప్రజలు గాని ప్రతిపక్షాలు గాని మీ మీద చేస్తున్న అబద్ధ ఆరోపణ ఏదో చెప్పగలవా మీరు ఫామ్ హౌజులు కట్టింది వాస్తవం అవునా కాదా మీరు ఈ రాష్ట్రంలో ధరణి తెచ్చి భూములను కొల్లగొడుతున్నది వాస్తవమా కాదా ఈ రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పులకు పోయిందన్నది వాస్తవమా కాదా కాళేశ్వరం కట్టి కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాలేదు 150,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయింది వాస్తవమా కాదా ప్రజల భూములు గుంజుకున్నది వాస్తవమా కాదా ఇప్పుడు 10 ఫోన్లు మీ కూతురు వాడింది అవన్నీ పలగొట్టింది అని చెప్పి వాళ్ళు చెప్పారు అది వాస్తవం కాదా తర్వాత ఐఎంఈ నెంబర్లు ఫోన్ లో ఉంటాయి కదా ఐఎంఈ నెంబర్లతో సహా చెప్పింది కదా ఏ హోటల్లో బస చేసింది చెప్పింది కదా బేగంపేట ఎయిర్పోర్ట్ లో చార్టెడ్ ఫ్లైట్ లో ఎన్నిసార్లు పోయింది కూడా చెప్పింది కదా ఓబ్రాయ్ హోటల్లో పోయి కలుసుకున్నది కూడా చెప్పింది కదా కేజ్రీవాల్ సిసోడియాతో రాజకీయంగా ఒప్పందం చేసుకున్నారని చెప్పింది కదా ఆ 100 కోట్లు ఉండవై గోవాలో ఖర్చు పెట్టిన చెప్పింది కదా ఇవన్నీ అబద్ధాలా ఇది బదలామైదా సార్ మీరు బదలాం చేస్తారా అట్లాంటి మీరు చేసేది కూడా బదలామేనా మీరు నరేంద్ర మోడీ పేరు చేస్తున్నది బదలామేనా మీ ఒక్క కుటుంబం నాదే రాష్ట్రం మీరు తెలివైన వాళ్ళే కావచ్చు కానీ ఒకే కుటుంబం ఎట్లా రాజకీయం చేస్తుంది